వ్యవసాయంలో ఉత్పత్తి పెంచడంలో వివిధ ప్రభుత్వాలు చాలా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మత్స్య విభాగం దానికి ఉన్న ప్రత్యేకతతో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. అయితే మత్స్య శాఖలో పిఎంఎంఎస్వై పథకం కొత్త స్ఫూర్తిని నింపింది. ఈ పథకం భారతదేశ నీలి విప్లవం కిందకి వస్తుంది. ఈ ప్రణాళిక కోసం సెప్టెంబర్ 2021 నుండి వచ్చే 5 ఏళ్లకు దాదాపు 20,000 కోట్లు కేటాయించారు. దీనితో పిఎంఎంఎస్వై చేపల ఉత్పత్తిని 5 సంవత్సరాలలో సంవత్సరానికి 2.2 కోట్ల టన్నులకు పెంచాలని ప్రణాళిక వేసింది. అంతేకాకుండా మత్స్యకారుల ఆదాయాలు పెరిగేలా చేయడం, చేపల ఉత్పత్తిలో నష్టాన్ని సగానికి తగ్గించడం, 55 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు కల్పించడం, చేపల ఎగుమతులను 100 కోట్లకు పెంచడం ఈ పథకం యొక్క ఆశయాలు. ప్రైవేట్ రంగంలో ప్రవేశించడం వలన ఉత్పత్తిలో పెరుగుదలతో 2022 నాటికి లాభాలు 3 రెట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ కార్యకలాపాలలో పాల్గొన్న మత్స్యకారుల కుటుంబాలకు ఇది చాలా వరకు లాభం చేకూరుస్తుంది. ఫిషింగ్ బోట్లను పునరుద్ధరించడం, ఆక్వాకల్చర్లో కొత్త సంస్థలను ప్రోత్సహించడం, మత్స్యకార గ్రామాలను అభివృద్ధి చేయడం, సముద్రపు పాచి మరియు అలంకారానికి ఉపయోగపడే చేపలను పెంచడం, కొత్త ఉద్యోగాలను సృష్టించడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించకుండా మత్స్య సంపదను అప్గ్రేడ్ చేయడానికి ప్రణాళికలు వేశారు. దీనితో పాటు చేపల విత్తనాలు, ఫీడ్ మరియు చేప జాతులలో మరిన్ని రకాలను తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధమైంది. అలాగే ధృవీకరణలో సహాయం, చేపల ఆన్లైన్ మార్కెటింగ్, ఆక్వాటిక్ లాబొరేటరీలను నిర్మించడం కూడా ప్రణాళిక చేశారు. మత్స్యకారులు రుణాలు సులువుగా పొందేందుకు వీలు కల్పించారు. అంతేకాకుండా 3 కోట్ల రూపాయలు విలువ చేసే వ్యాపార పథకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. మొత్తం మీద ఈ పిఎంఎంఎస్వై ప్రణాళిక భారతీయ ఆక్వాకల్చర్ యొక్క ప్రపంచ వాటాను మెరుగుపరచడానికి మరియు మత్స్యకారుల ఆదాయాలను గణనీయంగా పెంచడానికి మంచి పునాదిని నిర్మించింది.